వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య వ్లాగింగ్. సో ఇంకా మనకు కొన్ని రోజుల్లో దివాళీ వచ్చేస్తా ఉంది కదా, వాటికి ఇంట్లోనే మనం దీపాలను ఎలా వెరైటీగా ఎలా డెకరేషన్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామంట. ముందుగా నేను ఇలాంటి వెడల్పాటి బౌల్ తీసుకున్నా, అందులో హాఫ్ వరకు నేను వాటర్ నింపేసుకున్నాను అండ్ కాస్త పెబల్స్ అలాంటివి వేసేసుకున్నాను. నెక్స్ట్ ఫ్లవర్స్ మనకు ఏవి ఉన్నా పర్లేదు, ఉన్న వాటిలోనే మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టీ లైట్ మనం వాటి మీద చిన్నగా అలా వదలాలి, లేదంటే డిప్ అయిపోతుంది. సో లైట్గా తేలిపోతుంది, అది లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి అలా అలా పెట్టంగానే మనకు పైకి తేలిపోతూ ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే అది లైట్ వెయిట్ కదా. ఆ తర్వాత ఇంకా దీపాలు వెలిగించేసుకోవాలి. ఇంకా కాస్త కలర్ఫుల్గా కావాలి అనుకుంటే మీతో ఉన్న ఫ్లవర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారా ఫైనల్గా లుక్ అయితే ఇంత బాగా వస్తుంది. నేను ఇంకా ఓన్లీ 3 వరకు పెట్టాను, మీకు ఇంకా పెద్ద బౌల్ ఉన్నట్టయితే ఒక 5 వరకు పెట్టినా చాలా అందంగా ఉంటుంది. సో నేను దేవుడి ముందు ఇలా పెట్టాను. సో ఇప్పుడైతే సెకండ్ వన్. సో మనం ఇంటి ముందర దీపాలు పెడుతుంటాము కదా, సో గాలికి ఉండకపోవచ్చు, ఆరిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఇలాంటివి హోల్డర్స్ అలాంటివి ఉంటే కాస్త చాలాసేపు వెలగడానికి హెల్ప్ అవుతుంది దీపాలు. సో ఏదో టీ లైట్స్ అన్నా పెట్టుకోవచ్చు, దీపాలన్నా పెట్టుకోవచ్చు. సరిగా ఇలా చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి కూడా. దీనికి ఒక డోర్ కూడా వచ్చింది. సో ఇప్పుడు చూపిస్తుంది అయితే 3rd హ్యాక్, వాటర్తో మనము దీపాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఒక ఫ్రెండ్ మాకు గ్రూప్లో షేర్ చేసింది. సో నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. చాలాసేపటి వరకు వెలుగుతూనే ఉంది అండి. సో ఇది తప్పక ట్రై చేయండి, కాస్త వెరైటీగా ఉంది. ఏమీ లేదు, ఫస్ట్ మనము హాఫ్ వరకు వాటర్ వేసేసి కావాలి అనుకుంటే కలర్ మిక్స్ చేసేసుకుని దాని మీద ఆయిల్ 2 స్పూన్స్ వరకు పోసుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది ఉంటే దాన్ని మనకు రౌండ్గా కట్ చేసేసుకుని మిడిల్లో ఒక హోల్ పెట్టేసుకుని అందులో ఒత్తి పెట్టేసుకుని వెలిగించేసుకుంటే చాలాసేపు వెలుగుతుంది. అంతేకాదు మీరు ఇందులో కలర్స్ కూడా చాలా వరకు చేంజ్ చేసుకోవచ్చు. నేను ఒక్కటే చూపిస్తున్నాను. సో ఇందులో మీరు బీడ్స్ అయినా కాస్త గ్లిట్టర్ అయినా, నేనైతే ఫ్లవర్స్ వేసాను, ఏమైనా వేసుకోవచ్చు. చాలా వరకు వెలుగుతోంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఒక్కటే కాస్త జాగ్రత్తగా మనకు లైట్ వెలిగించేంత వరకు ఆ ఒత్తి కింద పడుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారా ఇప్పుడు నేను వెలిగించేస్తున్నాను. ఫస్ట్ నేను చాలా డౌట్తో చేశాను, అరే వస్తుందా లేదా అని. ఫస్ట్ నేను ట్రయల్ వేశాక సరే వచ్చింది అని మీకు చూపిస్తున్నాను. ఈ హ్యాక్ అయితే చాలా నచ్చింది నాకు. మీరు తప్పకుండా ట్రై చేయండి, కాస్త వెరైటీగా ఉంది. ఇలాంటి గ్లాస్ జార్ ఏదైనా ఉన్నా పర్లేదు మీకు. సో నేను అక్కడక్కడ టీ లైట్స్ ఎక్కువ పెడుతున్నాను. దీపాలు అంటే చాలా కష్టం మాకు, ఇక్కడ చూస్తూ ఉండాలి. సో ఇలాంటి క్యాండిల్స్ అయితే
సో మనము కాస్త అలా పెట్టి వదిలేసేయచ్చు. ప్లస్ మంచి స్మెల్స్ స్మెల్ కూడా వస్తుంది, లావెండర్ది కదా. నాకు తెలిసిన నచ్చిన చిన్న హ్యాక్స్ మీకు చూపించాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మరీ వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.